रियल स्टार्स। रियल स्टार्स। हाय सर, वेलकम टू रियल स्टार्स। थैंक यू। ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. ఓకే, ఫస్ట్ కరెంట్గా మీరు శ్రీశాంత్ క్రికెటర్తో మూవీ తీస్తున్నారని తెలిసింది, అది వాస్తవమేనా? ఎస్, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. శ్రీకాంత్ వచ్చాడు ఇక్కడ మా స్టూడియోలోనే ప్రెస్ మీట్ పెట్టాము. ఓకే, అండ్ క్రికెటర్తో మీరు మూవీ తీస్తున్నారంటే ఆ కథనం ఎలా ఉండబోతుంది? ఒక మంచి ప్రేమ కథ, అండ్ మోర్ ఓవర్ ఇట్ ఈస్ పార్ట్లీ బయోపిక్. ఓకే, మేము అతనికి సబ్జెక్ట్ చెప్పినప్పుడు మా సబ్జెక్ట్లో ఆల్మోస్ట్ అతనికి కోయిన్సిడెంటల్గా కనెక్ట్ అయినాయి. అంటే ఆల్మోస్ట్ ఏం సార్ నా బయోపిక్ తీస్తున్నా అన్నట్టు అన్నాడు. సో అతని జీవితంలో కూడా నేచురల్గా ప్రతి ఒక్కరి జీవితంలో ఏవో ఇన్సిడెంట్ జరిగితే మన కథలో ఎవరికెవరు తటస్థపడతాయి కదా. సో అదేవిధంగా ఈ సినిమాలో ఆల్మోస్ట్ ఈజ్ 50% బయోపిక్ ఉంటుందండి. అండ్ మ్యూజికల్ బ్యాక్డ్రాప్తో, ఒక క్రికెట్ బ్యాక్డ్రాప్తో, ఒక మంచి సబ్జెక్టు, క్రికెటర్ ఎలా ఉండాలి, రాబోయే తరాల్లో క్రికెటర్స్ ఎలా ఉండాలి, ఒక సందేశాత్మకమైన సినిమా ఉంటుంది. అట్ ది సేమ్ టైం అన్నీ ఒక పెద్ద సినిమాకు మంచి హిట్ ఫార్ములా ఉన్న అన్నీ ఉంటాయండి. ఓకే ఓకే. అంటే మీరు మీ క్రికెట్ అంటే ఇష్టమా? కొద్ది కొద్ది ఇష్టం, బట్ ఐఎమ్ నాట్ ఎ ఫ్యాన్ ఆఫ్ క్రికెట్. ఓకే సార్, ముందుగా మీ పర్సనల్ లైఫ్, విద్యాభ్యాసం, సినీ కళామా తొలిబడిలో చేరడం వంటి విషయాలు మా ప్రేక్షకులతో పంచుకుంటారా? కరీంనగర్ జిల్లాలో వెల్గటూర్ మండల్ కుళ్ళకూడ గ్రామం అండి. ఓకే, మా అమ్మ నాన్నల పేర్లు సానా, గోపయ్య, లక్ష్మమ్మ. సో మేము ఏడుగురం బ్రదర్స్ అండి, నాలుగురు అక్క చెల్లెలు. మా ఇంట్లో అందరం బ్రదర్స్, ఏడుగురు డబుల్ గ్రాడ్యుయేట్స్, అందరు పీజీ గ్రాడ్యుయేట్స్మే. మా నాన్న ఆ రోజుల్లోనే భూములు అమ్మి మమ్మల్ని అందరినీ చదివించాడు. నిజంగా నా తన్ని తలుచుకుంది. ఇంకా మా అమ్మ నాన్న వల్ల ఇవాళ నేను యూనిక్ అన్నాను. దట్స్ ఆల్ క్రెడిట్ గోస్ టు మై పేరెంట్స్, మై బ్రదర్స్ ఆల్సో. 5th class వరకు మా ఊళ్ళో చదువుకున్నాను. 10th వరకు మా పక్క గ్రామంలో 6 kilometers రోజు నడుచుకుంటూ వెళ్ళి చదువుకున్నాం. అప్పుడు 6 kilometers మార్నింగ్ వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ వచ్చేదనమాట. ఆ లైఫ్ పేరు అంట అంటే చాలా హ్యాపీ ఫోర్ అంటే నడిచి 6 kilometers అంటే అప్పుడప్పుడు కాస్త బాధేసేది, పెయినింగ్ ఉండేది నడవడం. మరి కాస్త ఫ్రెండ్స్ అంతా సరదాగా ఆడుతూ పాడుతూ స్కూల్కి పోయి మళ్ళీ తిరిగి వస్తూ జలసాలు చూసి అంటే ఇన్ ది సెన్స్ అలా ఎంజాయ్ చేసి చదవు. ఇంటర్మీడియట్ కరీంనగర్ మల్టీపర్పస్ జూనియర్ కాలేజ్ చేశాను. తర్వాత డిగ్రీ బికామ్ భద్రకా కాలేజ్ హైదరాబాద్లో చేశాను. ఎల్ఎల్బి ఉస్మానియా యూనివర్సిటీలో చేశాను. సో నేను ఎప్పుడైతే యూనివర్సిటీలో ఎంఏ లింగ్విస్టిక్స్ చేశాను, అప్పుడు చేసేప్పుడు నాకు అందరూ ఈ కల్చరల్ యాక్టివిటీస్ ఉన్న ఇంట్రెస్ట్తో ఏదో ఎప్పుడన్నా సినిమా చేద్దాంలే అన్న సరదా ఉండేది. ఓకే, సో ఎల్ఎల్బి కంప్లీట్ కాగానే హైదరాబాద్లో నేను ప్రాక్టీస్ పెట్టాను యాజ్ అన్ అడ్వకేట్గా. ఒక 15 ఏళ్ళు ప్రాక్టీస్ చేసిన తర్వాత చిన్నప్పటి కళ్ళపైన ఉన్న ఇంట్రెస్ట్తో ఓ మంచి సినిమా చేద్దామన్న ఉద్దేశంతో ఇంట్రెస్ట్ వచ్చాను. కానీ కొన్ని కారణాల వల్ల నేను డైరెక్టర్గా మారిపోవడం జరిగింది. సిసింద్రి సబ్జెక్టు నేను చేయాల్సింది. ఒక డైరెక్టర్ గారు నాకు చిన్న హ్యాండ్ ఇవ్వడం ఉంటాం లేక ఏదన్నా అనుకోవచ్చు. దానివల్ల నువ్వేంటి తొక్క నేను డైరెక్షన్ చేస్తాను అని పిట్టలతో నా ఫస్ట్ పిక్చర్. అలా ఇండస్ట్రీకి వచ్చాను, యాజ్ అ డైరెక్టర్గా వచ్చాను. నేను అనుకోలేదు లైఫ్లో, అసలు ఆ థాట్ కూడా ఉంది, ఆలోచన కూడా ఉండదండి. అక్కడ డైరెక్షన్ అనేది చాలా బర్డెన్ ఉన్న ఫీల్డ్, ఒక బాధ్యత గల జాబ్. డెఫినెట్లీ. అంటే దాన్ని మీరు ఎలా హ్యాండిల్ చేశారు? అసలు ట్రైనింగ్ లేకుండా, ఇంట్రెస్ట్ లేకుండా? అప్పుడు చిన్నప్పటి నుంచి మేము కాలేజ్ ఎగ్గొట్టి కూడా అందరికీ ఉన్న అలవాటే సినిమాలు చూడడం. అది నేను ఆ రోజుల్లో సినిమాలు చూస్తుంటే ఎందుకో తెలియకుండా నేను అబ్జర్వేషన్ చేసేవాడిని. ఈవెన్ ఒక షార్ట్ లెఫ్ట్ అవుట్ అయ్యి మళ్ళీ రైట్, అంటే రాంగ్ షార్ట్స్, ఈ షార్ట్స్, పర్ఫార్మెన్స్లు, అంటే బై వర్చ్ ఆఫ్ అబ్జర్వేషన్ ఐ కుడ్ ఏబుల్ టు. సో ఎప్పుడైతే నేను డైరెక్షన్ చేస్తాననుకున్నానో అప్పుడు టెక్నికల్గా నేను బాగా కొంచెం ఏంటి అంటే వాట్ ఈస్ ద డెప్త్ ఆఫ్ ఫీల్డ్ కెమెరా లైటింగ్ ఏంటి, ముడి లైటింగ్ ఏంటి, ఈ లైటింగ్ ఫ్లాట్ లైటింగ్ ఏంటి, లే బౌండ్స్, అంటే టోటల్గా అదే కాకుండా నేను ఇప్పుడు కెమెరా ఏ కెమెరా మీ ఇప్పి నేను మళ్ళీ ఫిట్ చేసేంత నాకు వాట్ ఆర్ ద నీకు అపార్ట్ చేశాడు లోపల గేర్, అవన్నీ అంత డీటెయిల్గా నేను ఒక నా టెక్ నా ఇంట్రెస్ట్ వర్క్ చేసుకున్నాను. చేసుకుని పిట్టల దగ్గర ఫస్ట్ సినిమా చేశాను. అంత డెడికేటెడ్గా వర్క్ చేశాను. ఒక సినిమా హిట్ కావాలంటే లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ ఉంటాయి, తపన ఉంటుంది, క్రియేటివిటీ, అంటే ఐ మీన్ ఒక మంచి అది ఉండాలి, అంటే రెండుకు తగ్గట్టుగా మన ఆలోచన విధానం ఉండాలి. అంటే మీకు ఒక కథకుడు కథ చెప్పినంత మాత్రం కాదు, దాన్ని ఒక సెల్లాడి మీద ఎక్కించినప్పుడు యూ హ్యావ్ టు టేక్ లాట్ ఆఫ్ పెయిన్స్. అంటే చూసుకో అయిన యాంగిల్ ఆలోచించుకొని చేసుకోవాలి పరిస్థితి. అంటే మీ కథనంకి మీ పర్సనల్ లైఫ్కి ఆల్మోస్ట్ రిఫ్లెక్ట్ అవుతుంది అంటారా? అదే అంటే కథ ఎంచుకునే టేస్ట్ సార్ మీరు. ఎగ్జాక్ట్, అంటే మనకు లేటెస్ట్ ఇప్పుడు జనరల్గా నా ప్రతి సినిమాలో
నా ఫీల్స్ నాకు జరిగిన ఇన్సిడెంట్స్. ఉదాహరణకి బ్యాచిలర్ సినిమా ఉంది అనుకోండి, నేను ఒక బ్యాచిలర్ సినిమా పెద్ద హిట్ అయింది, సరదాగా ప్రేమపల్లకి సినిమా చేశాను దానికన్నా ముందు, అది 2 కోట్లు 1997లో చేశాను, 2 క్రోర్స్ ప్లస్ ఇంకో 50 లాక్స్ అంటే పైన అదనంగా వెళ్ళిపోయినాయి, టోటల్ లాస్, ఒక సింగిల్ పై రాలేదు. సో అప్పుడు నేను ఏంటి కారణాలు ఏంటి అని చూస్తే పాప ముగ్గురు ఆర్టిస్టులు అద్భుతంగా చేశారు. నా జీవితంలో నేను చేసిన సినిమాల్లో అన్ని 8 వీక్లలో 7 హిట్, ఒకటి ప్రేమపల్లకి మాత్రమే అటర్ ఫ్లాప్. బట్ ఆర్టిస్టులు పాప రోజా కానీ సురేష్ వినీత్ చాలా బాగా చక్కగా యాక్ట్ చేశారు. బట్ ఆ ఏజ్ ఒక లవ్ సబ్జెక్టు, ట్రయాంగిల్ లవ్ సబ్జెక్టు కొంచెం ఏజ్ వాళ్ళతో చేస్తే జనాలకు ఎక్కలేదు అప్పుడు, అంటే ఒక అదే టీనేజ్ కుర్రాళ్ళతో చేస్తే బాగుంటుంది. ఆ సినిమా నేను ఇప్పటికైనా మళ్ళీ చేస్తాను, నాకు తప్పన కోరిక ఉంది మళ్ళీ ఒకసారి అదే సినిమా హిట్ చేయాలని కప్పను. సో ఆ తర్వాత బ్యాచిలర్స్ చేశాను, ఎందుకు ఇంత ఖర్చు అయింది, ఇదంతా వేస్ట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అప్పుడు నేను తెలుసుకున్నాను. జ్ఞానోదయం అయితే నాకు సినిమాలో 60% ఊరికనే పనికి రాని ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఫ్రాడ్ ఉంటుంది చూశాను. అండ్ అన్నీ ఇక నేను ఒక డిపార్ట్మెంట్ అన్నాను, ఎందుకంటే ఈజీ మనీ ఈజీ అనేది వెళ్ళిపోతుంది అనమాట. సో బ్యాచిలర్ సినిమా పక్క కంట్రోల్ చేస్తూ 25 లక్షలు తీశానండి సినిమా, 17 రోజులను 5 సాంగ్స్తో చేసాను సినిమా. సో ఆ సినిమా అంటే మీకు ఒక స్క్రిప్ట్ అనుకున్నాను, ఆల్మోస్ట్ నాకు లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ ఒక కథలాగా అల్లుకొని సినిమా చేశాను. అయితే మేము హిట్ అయిన తర్వాత విజయయాత్రను వెళ్ళాము, అక్కడ గుంటూరు సెకండ్ షో గుంటూరు నేను చూసినదో అయితే థియేటర్ నాకు గుర్తులేదు అక్కడ. సో సెకండ్ థియేటర్ నన్ను గుర్తుపెట్టారు ఆడియన్స్, ఏం సార్ అసలు మీరు మేం చేసే పనులు మీరు ఎట్లా మీకు ఎట్లా తెలుసా, మీరు ఎట్లా సినిమా తెలుసు అంటే అవి నేను చేసిన నాకు జరిగిన నేను చేసిన అని చెప్పాను. సో అట్లా అంటే సో ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి జరుగుతుంది. నేను నా ఆల్మోస్ట్ నా సినిమాలలో నా కాస్త నా లైఫ్లో జరిగిన జీవన విధానం కొంచెం మీరు అన్ని కన్సిక్యూటివ్గా హిట్స్ కొట్టుకుని వచ్చిన తర్వాత బ్రేక్ ఎందుకు ఇచ్చారు సార్ మధ్యలో? ఎస్, నేను ఫస్ట్ పిట్టల ద్వారా 2 సినిమాలు చేసేప్పుడు ఇండస్ట్రీ బాగుంది కాస్త, అప్పుడప్పుడు చెప్పాను కదా, అప్పుడు 3 అంచెల పద్ధతి ఉండేది, ఒక ప్రొడ్యూసరు, ఒక డిస్ట్రిబ్యూటరు, ఒక ఎగ్జిబ్యూటర్. ఎంత చిన్న సినిమా తీసినా ఏ సినిమా తీసినా ఒక డిస్ట్రిబ్యూటర్ అనేవాడు కొనుక్కొని జిల్లాల వైజ్ కన్నా కొనుక్కొని ఊళ్ళలో డిస్ట్రిక్ట్లలో థియేటర్స్లలో వేసుకునేవాడు. బట్ ఇప్పుడు అది పద్ధతి లేదు, మారిపోయింది మొత్తం టోటల్ ఇండస్ట్రీలో. ఏంటంటే మోనోపోలీ సిస్టమ్ వచ్చింది, అంటే ఈ లీజ్ హోల్డ్ సిస్టమ్ వచ్చింది. ఎగ్జిబ్యూటర్ దగ్గర వల్ల ఏదో 1 లక్ష రూపాయలకు థియేటర్ తీసుకొని కొద్దిమంది పెద్దలు దాన్ని 4 లక్షలకు ప్రొడ్యూసర్కి ఇచ్చి మొత్తం క్యాప్చర్ చేశారు. సో ఇప్పుడు ఒక సినిమా తీయాలంటే యాజ్ ఎ ప్రొడ్యూసర్గా సినిమా మేకింగ్ ఖర్చులు పెట్టాలి, పబ్లిసిటీ పెట్టాలి, అండ్ రిలీజ్కి మళ్ళీ ఉల్టా థియేటర్స్ డబ్బులు కట్టి ఆడించుకోలేదు. అంత దౌర్భాగ్యమైన పరిస్థితి. ఈ అలాంటి పరిస్థితుల్లో మనకు ఖచ్చితంగా తెలిసిపోతుంది, మనకు సింగిల్ పై కూడా రాదు. అందుకు అలాంటప్పుడు ఎవరి కొరకు సినిమా తీయాలి, అన్లెస్ అదర్వైజ్ ఒక అది ఒకటి స్ట్రీమ్ లైన్కి వచ్చే తప్ప నేను చేయను అనుకున్నాము, చేయలేదు, అందుకే చేయలేదండి. అండ్ మీరు డైరెక్షన్ ఫీల్డ్ నుంచి ప్రొడ్యూసర్కి ప్రొడ్యూసర్గా కూడా చేశారు? నేను ఫస్ట్ ప్రొడ్యూసర్నే, ఫస్ట్ ప్రొడ్యూసర్ నుంచే డైరెక్టర్ ఉన్నాను, నా సినిమా నేనే డైరెక్ట్ చేసుకున్నాను. ఓకే ఓకే. అండ్ ఇప్పుడు ఆ ఒక వన్ రీజన్ ఐ మీన్ ఇండస్ట్రీ పరిస్థితులు మారడం వల్ల మీరు సినిమాలు బ్రేక్ ఇచ్చారు? అవునండి, అంతే, దట్ షూర్. ఓకే. అండ్ అంటే అప్పటికి నేను ఇంకా కొన్ని కారణాలు ఉన్నాయి. నేను పత్రిక అన్వేషణ పత్రిక కూడా రన్ చేశాను, ఐ వాజ్ అ పబ్లిషర్ అండ్ ఎడిటర్, అంటే మేనేజింగ్ ఎడిటరు. సో అదొక్కటి ఆ బిజీ. ప్రాక్టీస్ కూడా ఇంకా అప్పటికి క్విట్ చేయలేదు, టోటల్గా వదిలిపెట్టలేదు ప్రాక్టీస్. రియల్ ఎస్టేట్ రకరకాలుగా డీవియేషన్స్ వచ్చినాయి సినిమా ఇండస్ట్రీలో. చూశాను 5-7 హిట్లు సక్సెస్లు చూశాను, ఫెయిల్యూర్ చూశాను. ఇంకా ఇందులో నాకు అర్థమైపోయింది, ఇందులో ఇది మన ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ అనుకొని. మోరోవర్ ఏంటంటే నేను ఒక ప్యాషన్గా తీసుకున్నా తప్ప ప్రొఫెషనల్గా తీసుకోలేదు సినిమా అనేది, ప్రొఫెషనల్గా ఎప్పుడు తీసుకోలేదు. అప్పుడు హాబీగానే తీశాను. అండ్ యాజ్ కంపారిటివ్లీ అప్పటికి ఇప్పటికి డిఫరెన్సెస్ చాలా వచ్చినాయి, టెక్నాలజీ పరంగా కానీ చాలా అడ్వాన్స్, టెక్నాలజీ పరంగా కానీ, ఫిల్మ్ మేకింగ్లో కానీ, దాని డిస్ట్రిబ్యూషన్లో కానీ, బిజినెస్ చేయడంలో కానీ. సో మళ్ళీ మీరు మూవీస్లో చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు? ఇప్పుడు ఎందుకు వస్తున్నారంటే ఇప్పుడు తెలంగాణ 2 రాష్ట్రాలు వచ్చినాయి, డెఫినెట్గా టుమారో ఇవాళ కాకపోయినా రేపు ఇంకా కొద్ది రోజులన్నా థియేటర్స్, చిన్న థియేటర్స్ అనేవి మార్కెట్లకు వస్తాయి. అండ్ థియేటర్ సిస్టమ్ విధానాన్ని కూడా, డిస్ట్రిబ్యూషన్ విధానాన్ని కూడా మార్పు రాబోతున్నాయి. ఎందుకంటే మేము కొద్దిలో మేము నేను కాస్త దాని కొరకు శ్రమ పడుతున్నాం, మేము తెలంగాణ కొద్దిమంది. దాని గురించి మాట్లాడాలి సార్, ఎందుకంటే ముఖ్యంగా మీరు మినీ థియేటర్స్ గురించి రేజ్ చేస్తున్నారు, అవును, వాటి గురించి కూడా కొంచెం మాకు ఎక్స్ప్లెయిన్. సో మినీ థియేటర్స్ అనేది ఇప్పుడు నేను యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు ఉన్న థియేటర్స్, ఎగ్జిస్టింగ్ థియేటర్స్ త్రూ అవుట్ ఇండియాలో టోటల్ ఆక్యుపెన్సీ, అంటే మేము సర్వే చేసిన ఒక రిపోర్ట్స్ ప్రకారం ఏంటంటే అనలెటికల్గా చేశాడు, ఊరికైనా ఎవరో చెప్పిందని కాదు, మన వ్యక్తులు వెళ్ళి చూసి తెలుసుకొని దాన్ని చూసిన దాని ప్రకారం ఏంటంటే
20-25% కన్నా ఎక్కువ అక్యుపెన్సీ లేదు. అంటే ఒక థియేటర్లో 1000 సీట్లు ఉన్నాయి అనుకోండి, 250-200 సీట్లే మాత్రమే ఫిల్ అవుతుంది. బట్ ఒక థియేటర్ పక్క రన్ కావాలంటే థియేటర్కు యజమానికి డబ్బులు రావాలి, ఒక ప్రొడ్యూసర్కి డబ్బులు కావాలి, డబ్బులు డిస్ట్రిబ్యూటర్కి కావాలన్నప్పుడు మినిమం 33% బ్రేక్ ఈవెన్ వస్తే తప్ప మన ప్రొడ్యూసర్ దాకా డబ్బులు రావు. చిన్నగా ఒక 100-150 సీట్లు అంతే, అంతకన్నా ఎక్కువ సీట్స్ ఉండవు మినీ థియేటర్స్లో. సో పెట్టుకుంటే అప్పుడు ఇద్దరే వ్యక్తులు ఒక హోమ్ కుటీర పరిశ్రమ లాగా వైఫ్ అండ్ హస్బెండ్ ఆపరేట్ చేసుకోవచ్చు. మీకెందంటే ప్రొజెక్టర్స్ ఏమి లేవు, జస్ట్ డిజిటల్ ఫార్మ్, డిజిటల్ ఈవెన్ సాటిలైట్ మీకు ప్రొజెక్షన్స్ ఐ మీన్ అన్ని టికెట్స్ తీసుకుంటారు, అది కూడా ఆన్లైన్ టికెట్స్, ఒక టికెట్ తీసుకుని అంటే సరిపోతుంది. సో ఈ మినీ థియేటర్ కాన్సెప్ట్ ఏంటంటే, ఇంతకుముందు మనకు ఆడియన్స్ థియేటర్ దగ్గరికి వెళ్ళేది, ఇప్పుడు థియేటర్ ఆడియన్స్ దగ్గర వస్తుంది. ఇప్పుడు కాలనీస్ పాకెట్స్ మేము వర్కౌట్ చేస్తున్నాం. మణికొండ లాంటి ప్లేస్ ఉంది, అక్కడ వాళ్ళ సినిమాకి వెళ్ళాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడో కూడిపల్లి ఎక్కడో వెళ్ళాలి. సో మణికొండలని ఒక 2-3 పాకెట్స్ తీసుకుని ఒక ఎక్కడైతే 10,000-20,000 మంది పాపులేషన్ ఉంటుందో అక్కడ మీకు ఒక చిన్న ఎస్టాబ్లిష్మెంట్. సో వాళ్ళు సరదాగా లుంగి మీద పోయి లేకపోతే ఎక్కడైనా పోయి సినిమా చూసుకొని రావచ్చు, కూరగాయలు పోయి ఆడవాళ్ళు ఏదో చూసుకొని రావచ్చు. సో అలా వస్తే డెఫినెట్గా ఆడియన్స్కు దగ్గర ఉంటుంది, ప్లస్ ప్రొడ్యూసర్ బాగుపడతాడు, ఎగ్జిబ్యూటర్స్ కూడా వర్కౌట్ అవుతుంది. ఇవన్నీ క్యాల్కులేషన్స్ మేము స్టాటిస్టికల్గా మేము వర్కౌట్ చేసాం. చాలా రియల్గా ఇన్నోవేటివ్గా ఉంది సార్. డెఫినెట్గా ఇన్నోవేటివ్ థాట్ వస్తుంది. మేము ఈ మధ్యన మేము ప్రొడ్యూసర్స్ని కూడా కొద్దిమంది స్టార్ట్ అయిపోయిందండి. ఈవెన్ నార్త్ ఇండియాలో చాలా ప్లేసులు నడుస్తున్నాయి. మన స్టేట్లో మేము ఆల్రెడీ మేము కాల్ఫర్ చేసాము, చెదలవాడ గారు లీడ్ చేస్తున్నాను. మళ్ళీ వీటి ఇప్పుడు వీళ్ళ కన్స్ట్రక్ట్ చేసి వీటిని కూడా లీజ్కి ఇచ్చేస్తారు సార్? నో, నెవర్ బి. ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ ఫర్ చిన్న సినిమాలే. ఏం చేస్తున్నా ఒక చిన్న ఒక ఆర్ట్ అని అనుకుంటున్నాము, అంటే ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ ఆర్ట్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, అంటే మూడు ఏరియాలకు కలిపి కంబైన్డ్గా ఒక రెండు, అంటే ఒక తెలంగాణ సెక్టర్ వేరు, ఆంధ్ర సెక్టర్ వేరు, మళ్ళీ దానిపైన ఒక కోర్ కమిటీ లాగా ప్లాన్ చేసుకొని అందరు కలెక్టివ్గా వర్కౌట్ చేస్తున్నాం. డెఫినెట్గా ఇట్ క్లిక్ అవుతుంది. అంటే చిన్న సినిమాలకు ఫ్యూచర్ చూపిస్తున్నాం. చిన్న చేసి అప్పుడు ఏంటంటే ప్రొడ్యూసర్స్ మెంబర్స్ తీసుకుంటున్నాం, ఎగ్జిబ్యూటర్స్ దే ఆల్సో బికమ్ మెంబర్స్. సో ఈ ప్రొడ్యూసర్ నుంచి స్టాఫ్ తీసుకొని ఎగ్జిబ్యూటర్కి ఇచ్చిన తర్వాత 50-50 షేర్ ఆన్లైన్ ఒకటే రోజు, ఇవాళ మీకు సెకండ్ షో అయిపోయింది అనుకోండి అదే రోజు నైట్లో ఎవరి డబ్బులు వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఎలా? ప్రొడ్యూసర్ డబ్బులు ప్రొడ్యూసర్కి, ఎగ్జిబ్యూటర్ డబ్బులు ఎగ్జిబ్యూటర్, ఎక్స్పెండిచర్ ఎక్స్పెండిచర్. సో డివైడ్ అది ఆన్ అంటే ఒక ఒక మన సాఫ్ట్వేర్ వర్కౌట్ చేస్తున్నట్ల. అండ్ ఇప్పుడు మీ దృష్టిలో సార్, ఒక పెద్ద సినిమాకి చిన్న సినిమాకి డిఫరెన్స్ ఏంటి సార్? మేజర్ డిఫరెన్స్ ఏంటంటారు? మనీ ఒకటే మ్యాటర్స్ అంటారా? అంటే జనరల్గా పెద్ద సినిమా చిన్న ఒక మంచి ఎంటర్టైన్మెంట్, ఇప్పుడు ఏంటంటే చిన్న సినిమాలు ఎన్నో ఉన్నాయి. చిన్న సినిమాలు వచ్చిందంటే టాక్ ఒక పెద్ద సినిమా ఇది అంటే ఇది పెద్ద సినిమా ఇది చిన్న సినిమా. ఇప్పుడు బడ్జెట్ని బట్టి అప్పుడు ఏం చేశారంటే బడ్జెట్స్ ప్రింట్ని బట్టి చేశారండి. ఇప్పుడు ఏంటంటే 35 ప్రింట్స్ ఉంటాయి, అంటే మనకి ఎప్పుడైతే ఫిలిం వేసి ఉన్నప్పుడు పాజిటివ్ ఫిలిం మ్యారిడ్ ప్రింట్ అంటారు కదా పెట్టాలంటే మన అంటే ప్రొజెక్టర్స్ మీద వేసేసి అవి ఏంటంటే 35 ప్రింట్లు ఉంటాయి చిన్న సినిమా, 35 కన్నా ఎక్కువ ఉంటే పెద్ద సినిమా కింద క్యాలిక్యులేట్ చేశారు. సో 35 ఎందుకు చిన్న చేస్తున్నాం, హీరో పెద్ద హీరో అయితే పెద్ద వేస్తాం కదా. సో చిన్న సినిమాలు రిస్క్ లేకుండా చిన్న తక్కువ థియేటర్లు, అప్పుడు ఏంటంటే థియేటర్లకు రెంట్ కట్టాలి కదా. సో ప్లస్ ఒక్కొక్క ప్రింట్ 65,000-70,000 అవుతుండేది. సో దాన్ని అవి కూడా ఇవన్నీ ఆల్ ఓవర్ హెడ్ చార్జెస్ అన్ని ప్రొడ్యూసర్కి వెళ్తాయి కదా. సో దాన్ని అట్లా చేశారు. ఇప్పుడు నేను చిన్న సినిమాలు చేశాను, రిలీజ్ అయినాక అన్ని పెద్ద మరీ పెద్ద కాలేదు, ఒక బడ్జెట్ సినిమా లాగానే ఉన్నాయి కమర్షియల్గా. ఇప్పుడు నాకు పిటల్ ద్వారా చేశాను, పిటల్ ద్వారా 7 కోట్లు కలెక్ట్ చేసిన ఆ రోజులో. అప్పుడు 10 రూపాయలు ఎంట్రీ ఫీ హయ్యెస్ట్, అప్పర్ క్లాస్ అంటుంది వాళ్ళు కానీ 10 రూపాయలే. ఆ టైంలో 7 కోట్లు మొత్తం త్రూ అవుట్ ఏపీ కలెక్ట్ చేసిన, అంటే ఇవాళ ఈక్వలెంట్ 60-70 crores. అంటే సో మరి దట్ బికేమ్ ఏ బిగ్ హిట్ కదా. ఈవెన్ చిరంజీవి సెంటర్ చాలా సెంటర్లు చూశాను, చిరంజీవి సెంటర్ ఆడిన సినిమాల కన్నా ఎక్కువ ఆడిన రోజు. సో అది సినిమా హిట్ అయిన తర్వాత డెఫినెట్గా దాని ఫేట్ మీకు తెలుసు. పెద్ద సినిమాలుగా డమాల్ బాని పోయిన సినిమాలు ఉన్నాయి మీకు. కాకపోతే ఇక మొదటి నుంచి ఇండస్ట్రీలో పెద్ద సినిమా చిన్న సినిమా చిన్న వాళ్ళు చూస్తే చిన్న సినిమా అలా వచ్చిందండి. అండ్ ఈ రోజులలో ఇప్పుడు 100 కోట్లు 50 కోట్లు అవి మార్క్ రీచ్ అవ్వాలని కాంపిటీషన్తో సినిమాలు చేస్తున్నారు. అవన్నీ హైప్ అండి అలా అంగా. ఇప్పుడు మీరు వీళ్ళంతా 100 కోట్లు అని చెప్పుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, నేను మొన్న కూడా 2-3 సార్లు పోయినా, నేను ఇన్కమ్ ట్యాక్స్ నేను కూడా పోతుంటాను, నాకు కూడా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అక్కడ చూస్తే ఏంటంటే మీరు 100 కోట్లు 200 కోట్లు పేపర్లలో రాయించుకుంటారు, ఇక్కడికి వస్తే 10,000 కూడా కట్టారు. అంటే ఇవన్నీ ఒకటి సీట్ ఇప్పుడు అంటే ఎందుకు పెరిగినాయి. ఇవాళ ఒక సినిమాలో ఒక థియేటర్ ఒక హీరో పెద్ద హీరోవి అంటే పేర్లు వద్దు,
ఏమంటే నాకు 2000 థియేటర్ రిలీజ్ చేసిన 1560ల 250 3000 2000 అట్లా వెళ్ళిపోయినాయి. అంటే ఒకడిని చూసేవాడు కాపీ తప్ప, అంటే మీకు వచ్చింది వచ్చినట్టు చేసుకోవడం, ఇన్ని కోట్ కలెక్ట్ చేసిందని ఎక్కడి నుంచి వస్తే. ఇప్పుడు మీరు ఊర్లలో వెళ్తుంటే సీ సెంటర్లు అన్ని మూతబడ్డాయి, గోడానుగా అయిపోయినాయి, ఫంక్షనల్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ తెలంగాణలో ఒకప్పుడు 1200 థియేటర్స్ ఉండే, ఇప్పుడు 600 థియేటర్ సినిమా హాల్స్ వచ్చాయి. అంటే మిగతా అన్ని గోడౌన్స్కి వెళ్ళిపోయినాయి, మల్టీప్లెక్స్కి పోయినాయి, రకరకాలు తీసి పడేశారు. ఇంకా మీకు ఎక్కడ ఉంటుంది? సో మరి ఈ కలెక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది? అంటే హైప్ ఊరికి ఇన్ని కోట్లు, అంటే మరి తీరా ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి కదా అది లేదంటే. సో ఇవన్నీ సినిమాలో ఉన్న, సినిమా అనేది అంటే ఒక మాయాజాలం కదా అలాగా. అండ్ ఇప్పుడు సినిమా తీసే కథలు కూడా తీసినవే తీస్తున్నారు సార్, అన్ని రిపీటెడ్ గా వస్తున్నాయి. అంటే ఎవరో మహానుభావుడు చెప్పాడు, ప్రపంచంలో 7 కథలు మనకు 7 కథలు, 7 సముద్రాలు, 7 వర్ణాలు, 7 అలాగా 7 కథలే. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఒక కథ, లేకపోతే ఒక బ్రదర్స్ ఒక కథ, ఒక అన్న చెల్లెల కథ, లేకపోతే అమ్మ, అంటే ఇట్లా రిలేషన్స్ బట్టి 7 కథలు ఏవి ఉన్నాయి. ఇటు అటు అటు ఇటు ఆర్టిస్టులు మాత్రం అంతే ఉంటుంది. అంటే అలానే కాదు, మీకు న్యాచురల్గా ఎక్కడో ఒక ప్రతి, ఇప్పుడు ఎందుకంటే వేల సినిమాలలో ఈ ప్రతి ఒక్క ఇన్సిడెంట్ తీసిన అభే తీయాలి కదా. ఇప్పుడు భార్యాభర్త అనుబంధం ఉంది, బెడ్రూమ్ సీన్ ఉంది అనుకున్నాం, లేకపోతే అన్నదమ్ముల అదే ఉందో, ఏమైనా అభే ఉంటాయి కదా, ఇష్యూస్ అన్నీ అభే కదా. మరి ఎక్కడో ఒక కో ఇన్సిడెంట్లు జరిగిపోతుంటుంది, దట్ వీ కెనాట్ సే. బట్ తీసున్నారు, కాపీ కొడుతున్నారు. ఇప్పుడు మన ఏంటంటే రిపీటెడ్లీ ఒక హిట్ అయిన ఫార్ములాని మళ్ళీ దాన్ని తీసుకొని రిపీట్ చేస్తున్నారు. సో ఇండస్ట్రీలో తప్పదు, పాత రోజుల్లో తప్పలేదు, ఇప్పుడు తప్పలేదు. అండ్ ఇప్పుడు మన సీనియర్ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ కానీ ఈ ఈ జర్నీలో మీరు చాలా హ్యూజ్ జర్నీ అప్పటి నుంచి ఇప్పటి వరకు, ఈ మధ్యలో మీకు అదర్ లాంగ్వేజెస్లో మూవీస్ తీయడం కానీ డైరెక్ట్ చేయడం కానీ ప్రొడ్యూస్ చేయడం కానీ అనిపించింది? నాకు మన కన్న తల్లి తెలుగులోనే నేను సక్సెస్ కా, అంటే హిట్ సినిమా నేను మేకింగ్ డైరెక్టర్గా ప్రొడ్యూసర్గా హిట్ అయినాను, అంటే చేశాను, నేను చేసినాను హిట్ మూవీసే. బట్ నాకు డబ్బులు రాలేదు కదా, అది ఫెయిల్యూరే కదా. సో ఇప్పుడు మన వాళ్ళని మనం నమ్మలేని పరిస్థితిలో ఇంకెక్కడో అదర్ లాంగ్వేజ్లో చేసేవాల్సిన ఎక్కడ చేస్తాను. అండ్ మీరు ఇనిషియల్గా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చే ముందు మీకు ఇన్స్పిరేషన్గా డైరెక్టర్ కానీ హీరో కానీ ఎవరు ఉండారు సార్? నేను ఒక వ్యక్తిగత పూజ నేను ఎప్పుడు చేయను, నేను మొక్కితే దేవుని మొక్కుతాను, వ్యక్తులను మనుషులను నాకు అంత ఉండదు. అట్ ది సేమ్ టైం నాకు ఈయన అది ఆదర్శ అదే ఏం లేదండి. ఎవరు బాగా చేస్తే వాళ్ళు, ఇప్పుడు ఒక ఫెయిల్యూర్ డైరెక్టర్ ఒక మంచి సినిమా చేసి ఉండొచ్చు, ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్ చెత్త సినిమాలు చేసి ఉండొచ్చు. సో ఐ కెనాట్, ఆ మెజర్లో నేను చూడ అంటే అట్లా ఉండదండి నేను ఎవరిని. ఐ డోంట్ అంటే ఫేవరెట్ డైరెక్టర్ కానీ ఫేవరెట్ నా ఐ డోంట్, నాకు ఎవరు యాక్ట్రెస్లు కానీ ఆర్టిస్ట్ కానీ నో, నాకు అది ఉండదు. ఓకే. అండ్ ఇప్పుడు కరెంట్ మనది ఇప్పుడు స్టేట్ సపరేట్ అయిన తర్వాత ఫస్ట్ తెలంగాణ కూడా ఒక ఛాంబర్ కావాలని రైజ్ చేసిన మొట్టమొదటి వ్యక్తి మీరే ఉన్నారు. అంటే ఒక ఆ ఫస్ట్ ఆ ధైర్యం డేర్ చేశారా మీరు ఫస్ట్ చేయడానికి? ఎవరు రాలేదు, ముందుకు రాలేదు. మేము సినిమాలు చేస్తున్నాం, చూసి ఇవన్నీ బాధలతో ఉన్నాము. నాలా చాలా మంది ఉన్నారు మోసపోయి, ఇన్వెస్ట్మెంట్ చేసి, లేకపోతే ఎన్ని కారణాల వల్ల నష్టపోయిన వాళ్ళం. సో ఈ మీకు తెలుసు, కొద్దిమంది మాత్రం. ఇప్పుడు నేను అదే అంటాను, నేను ఇవాళ తెలంగాణ ఇన్ని సినిమాలు, 7 సినిమాలు ఇట్టు కొట్టుకున్నాను. నేను మీకు చెప్తున్నాను, చెప్పాలా వద్దా చెప్పేస్తున్నాను. నేను ఒక రీజనల్ ఒక ప్రాంతీయం అన్న ఇండి ఒక క్యాస్ట్ అన్న ఉంటే ఇవాళ నా చేతిలో 50 సినిమాలు ఉండేది కావచ్చు తీసుకుందామని. నాకు ఎంకరేజ్ లేదు, 1 మ్యాన్ ఆర్మీ లాగా చేసుకున్నాను. నేనే డబ్బు సంపాదించుకొని, నేనే డబ్బు ఖర్చు పెట్టుకొని సినిమా తీసి ఒక సింగిల్ పై రాలి. 7 సినిమా ఇన్ని నాకు ఇన్ని అవార్డ్స్ ఉన్నాయి తప్ప అదేం రివార్డ్స్ ఏం లేవు, డబ్బులేం లేవు రాలి. అదే డబ్బులు వచ్చింటే నేను ఇప్పటికి ఇంకా 10-20 సినిమాలు తీసుకుండేవాడిని కదా. సో అలాంటి ఆ ఫ్రస్ట్రేషన్ కూడా న్యాచురల్ వస్తుంది. ఎంత 1 మ్యాన్ ఆర్మీలో అన్నాను కదా, కష్టపడి తీసుకొచ్చి పెట్టడం అనేది నచ్చక. సో ఇలాంటి నాలాంటి వాళ్ళు రకరకాల ప్రాబ్లమ్స్తో వచ్చిన ఉన్నారు. సో మనకి ఇప్పుడు ఓన్లీ రూల్డ్ బై తెలంగాణ, అంటే సినిమా ఇండస్ట్రీ అంటేనే ఆంధ్ర వాళ్ళది అంటే స్పెల్అవుట్ చేస్తున్నాం, వాళ్ళదే వాళ్ళ కంట్రోల్ వాళ్ళే చేస్తున్నారు అన్నారు కదా. సో అక్కడ మనకు న్యాయం జరగదు. ఇప్పుడు మీకు తెలంగాణ ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ ఎప్పటి నుంచో వివక్షకు గురయ్యారు, తెలుసు కదా మీకు. ఇప్పుడు మాకు ఎగ్జాంపుల్గా కాంతారావు ఉన్నాడు, ఎన్టీ రామారావుతో సమానంగా యాక్ట్ చేశాడు, ఇంకా మీకు ప్రభాకర్ రెడ్డి గారు అందరూ మోసం ఎక్కడో వాళ్ళు కాదు. సో అలా అన్యాయం జరిగింది, వివక్ష జరిగింది కాబట్టి మేము అందరం కలిసి తెలంగాణ వచ్చినప్పుడు, ఇప్పుడు వచ్చినప్పుడన్నా మహారాష్ట్రం మా చేసుకోవడం తప్పేం లేదు. ఏంటంటే మాకు ఒక ఛాంబర్ మేము పెట్టుకొని, మేము పెట్టుకొని ఏం చేసుకోవాలంటే మాకు గవర్నమెంట్ నుంచి ఉన్న రాయితీలు, ఒక సినిమాకి సబ్సిడీ కానీ లేకపోతే ట్యాక్స్ ఎగ్జెంప్షన్ కానీ టోటల్గా. ఎందుకంటే మాకు తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడినప్పుడు, ఇప్పుడు ఎప్పుడైతే ఆంధ్ర స్టేట్ అయినప్పుడు వాళ్ళకు టోటల్గా 15 ట్యాక్స్ ఎగ్జెంప్షన్ అడుగుతున్నారు. మేము ఓన్లీ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ లాంటిది, ఒక టాలెంట్ స్కూల్స్ ఇట్లా కూడా మా దగ్గర లేరు కాబట్టి. సో వాటి మా బెనిఫిట్స్ కొరకే మేము అడుగుతున్నాం. ఓకే ఓకే. అండ్ ఇప్పుడు మన సపరేట్ ఛాంబర్ ఏర్పడిన తర్వాత, సపరేట్ ఆర్టిస్ట్ అందరు ఏర్పడిన తర్వాత
మేకింగ్ ఆఫ్ ఫిల్మ్స్ ఇన్ తెలంగాణ ఎలా ఉండబోతుందంట అస్ మీ అంచనా ప్రకారం ఎలా ఉంటుంది అనుకుంటున్నారు దట్ ఇప్పుడు అంటే ఎక్కువ నేటివిటీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అనుకుంటాం నేటివిటీ బేస్ ఎవరికైనా ఎంటర్టైన్మెంట్ కావాలండి ఎలాంటి సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్ అయినా చేయవచ్చు క్రియేటివిటీతో సంబంధించింది ఇప్పుడు తెలంగాణ నేటివిటీ మీద ఎన్ని సినిమాలు తీస్తాం ఒక సినిమా ఇస్తాం రెండు ఇస్తాం మూడు ఇస్తాం చూడరు కదా సో ఏదో ఫస్ట్ సినిమా కొద్ది మీద ఉంటే అప్పుడప్పుడు తటస్థ పడుతుంది ఇప్పుడు మనకు ఇవాళ అంటే సో అన్ని అది కాదు మామూలు జనరల్ సినిమాలే చేస్తుంటారు కాకపోతే బడ్జెట్ వేరియేషన్ ఉంటుంది అండ్ ఇప్పుడు కొత్తగా తెలంగాణలో కొత్త ప్రొడ్యూసర్ పుట్టబోతున్నారు చాలామంది ఇంట్రెస్ట్ కూడా చూపిస్తారు మన సినిమాస్లో ఇప్పుడు వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి సార్ ఎలాంటి ప్రొడ్యూసర్స్ ఇవాళ అదేంటంటే ఒకప్పుడు మీకు ఫిలిం బేస్డ్ ఉండే అంటే మీకు నెగటివ్ ఫిలిం నెగటివ్ ఉండేది కూడా కంపెనీస్ పోవడానికి కంపెనీస్ ఉన్నాయి ఫిలిం బేస్డ్ ఉన్నప్పుడు ఏంటంటే ఫిలిం కాస్ట్ ఉండేది నెగటివ్ ఫిలిం ఇప్పుడు ఏంటంటే డిజిటల్కి వచ్చింది డిజిటల్ అన్నది ఇట్ హాస్ బికమ్ చీప్ ప్రొడ్యూసర్కి చెప్పే సందేశం అంటే తొందర పడకండి స్క్రిప్ట్ లేట్ అని మీ ఎంబడి పడే ఎవరు తరమట్లేదు మీరు సినిమా చేయండి మీరు లేకపోతే ఇక్కడ ఇండస్ట్రీ బాగా నాశనం అవుతుంది మీరు వస్తేనే బాగున్నా అని లేరు అది సినిమా అన్నకు మనం గోవి తవ్వుకునే సినిమా ఏంటంటే ఐ మీన్ చెప్పేదంటే జాగ్రత్తగా చక్కగా చేసుకుంటే సినిమా ఇస్ మంచి బిజినెస్ బట్ చాలా వరకు డీవేట్ అయ్యి అవగాహన లేకుండా పబ్లిష్ అయ్యి రకరకాలు నేను చెప్పను అందరూ వచ్చింది సో అలా చేసుకుంటే చేయొద్దు దయచేసి ఏది చిన్న సినిమా చేసినా పెద్ద సినిమా చేసినా ఫీల్ గుడ్ సినిమాలు చేయండి నా ఉద్దేశం అంటే ఫీల్ గుడ్ సినిమా చిన్నవాళ్ళైనా కొందరు ఫీల్ ఒక మంచి ఫీల్ ఉండాలి అంతే అదే నా సందేశం యా రియల్గా చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్ ప్రొడ్యూసర్స్కి అండ్ మీ వాల్యుబుల్ టైం మా చరణ్టీవీకి ఇచ్చినందుకు వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ సార్ అండి Real Stars